Hi, welcome to my channel. I am Gopal. Every day నేను చూసేది ఏంటంటే ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఎక్కువగా చూస్తున్నాను. తెలుగుదేశం నగ్గుద్ది, వైఎస్ఆర్సీపీ నగ్గుద్ది, ఆడు నెగ్గుతాడు, ఈడు నెగ్గుతాడు, ఆ సీట్లో ఇది, ఈ సీట్లో అది. నాకు వచ్చే చిన్న డౌట్ ఏంటంటే ఒక్కసారి ప్రజలు ఓటేసిన తర్వాత ఆ రిజల్ట్ని మిషన్ నుంచి అయితే ఎవరు మార్చలేరు కదా. మరి వైఎస్ఆర్సీపీకి 120, తెలుగుదేశానికి 150 ఎలా వస్తాయి? ప్రజలు జాగ్రత్తగా గమనించండి. ఇదంతా ఏం జరుగుతుందంటే వాళ్ళకుండే బిజినెస్లు దెబ్బతినకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యక్తి ఒక ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనకు ఒక న్యూస్ పేపర్ ఉంది, లేదంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో షేర్ హోల్డర్స్కి షేర్ వాల్యూ పడిపోద్దనే భయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి పార్టీస్ టేక్ ఏ యాజ్ ఎ అపోజిషన్, బి యాజ్ ఎగ్జిస్టింగ్ పార్టీ. ఏ ఆల్సో హ్యాస్ గట్ సమ్ కంపెనీస్, బి ఆల్సో హ్యాస్ గట్ సమ్ కంపెనీస్. దే డోంట్ వాంట్ టు లూజ్ ద షేర్ వాల్యూ ఇఫ్ ఏ బికమ్ సీఎం ఆర్ బి బికమ్ సీఎం. ఆ కేసుల్లో ప్రజల్ని పావులుగా వాడుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇవేవి లేని జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా కూల్గా ఆరామ్గా ప్రజలకు నిజంగా మనం ఏం చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు, కానీ నా బిజినెస్లు ఏమైనా పాడవుతాయా, నా బిజినెస్లో ఏమైనా నష్టాలు వస్తాయా అని ఆలోచించే టైం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా ప్రజల కోసం టైం డివోట్ చేసున్నాడు. వీళ్ళలాగా రాజకీయాల పేరుతో వాళ్ళ బిజినెస్లను పెంచుకోవటం, ఇటు నుంచి కాంట్రాక్ట్ అటించుకోవటం, అటు నుంచి కాంట్రాక్ట్ ఇటించుకోవటం, అందులో కమిషన్, ఇందులో కమిషన్, 4-5 ఫైనాన్సర్స్ని పెట్టుకోవటం పార్టీలో, వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చుకోవటం, తద్వారా డబ్బులు సంపాదించుకోవటం, మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రజలకి ఎలక్షన్ టైంలో పంచిపెట్టడం. మీకు ఇప్పటికైనా అర్థం కాలేదా? అర్థం అవుతుందా లేదా? అర్థం అయినా కూడా అర్థం కానిట్టే డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఎప్పుడు మారుతారు మీరు? ఇంకెన్ని సంవత్సరాలు కావాలి? 60 సంవత్సరాలు అయింది, ఇంకా 70 సంవత్సరాలు అవుతుంది, 100 సంవత్సరాలు. ఎప్పటికైనా ఇంకా ఆళ్ళకే కొమ్ము కాసుకుంటూ ఉంటారా? కొత్త మార్పుకి ఏమైనా ప్రయత్నిస్తారా? మీకు అసలు మారాలని ఉందా? బేసిక్గా ఇలా యూట్యూబ్లో చెప్పినా టీవీల్లో చెప్పినా ఏమైనా ఉపయోగం ఉంటుందా? పోనీ మీ ఇళ్ళకు వచ్చి చెప్పినా కూడా మీరు మారకపోతే ఎలా? ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి తనకు వచ్చే ఆదాయాన్ని మానుకుని తన జీవితం మొత్తాన్ని మన కోసం సాక్రిఫైస్ చేయడానికి, త్యాగం చేయడానికి వచ్చి మన ముందు నిలబడి మనల్ని ఓట్లు అడుక్కునే పరిస్థితి ఏంటి? మనం ఓట్లు వేయాల్సిన బాధ్యత మంది. ఓకే, ఇలాంటి మూర్ఖుల్ని, దుర్మార్గులు ఏదో డబ్బులు ఇచ్చారు, వాడి ఇచ్చాడు, ఈడు అది ఇచ్చాడు కాబట్టి వీళ్ళు నగ్గుతారు, ఈడు నా కులం, వాడు నా కులం, ఎవరి కులాలు, దేనికి కులాలు? కులాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పటికీ మారకపోతే ఇంకెప్పటికీ మారలేరు మీరు. మీ జీవితాలు మార్చేవాడు ఎంత మారుద్దాం అనుకున్నా సరే ఇంకా అదే నూతులు, అదే కప్పల్లా ఉంటే ఎట్లా? కప్పలు అన్నందుకు క్షమించండి, నేను ఏదో మిమ్మల్ని ఏదో తిట్టాలని కాదు. నేను కూడా అలాంటి వాడిని, నేను మీలో ఒకడిని. కానీ ఇప్పటికైనా మారండి, ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్న ట్రాప్ మీకు అర్థం కావట్లే. వాళ్ళ కంపెనీలు షేర్లు ఒకటైతే, ఇప్పుడు నిజంగానే వాళ్ళ సర్వేలు కనుక వాడు రివ్యూల్లో తెలిసిన విషయాలు కనుక బయట పెడితే, రేపు పొద్దున పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళు క్యాడర్ని లూజ్ అవుతారని డౌట్తో, వాళ్ళ క్యాడర్ బూస్ట్ కోసం మనకు 100 వస్తాయి, మనకు 150 వస్తాయి, మనకు 160 వస్తాయి అని చెప్తున్నారు. యాక్చువల్గా అక్కడ అంత విషయం లేదు. ఇది అందరూ తెలుసు. ఓట్లు వేసిన వాళ్ళు ఆల్రెడీ ఓట్లు వేశారు. జనసేనకి వచ్చే సీట్లు ఎలాగూ వస్తాయి, తెలుగుదేశానికి వచ్చే సీట్లు ఎలాగో వస్తాయి, వైఎస్ఆర్సీపీకి వచ్చే సీట్లు ఎలాగో వస్తాయి, మిగతా పార్టీలకు కూడా వాళ్ళు చేసిన క్రెడిబిలిటీ, వాళ్ళు నమ్మిన విధానాన్ని బట్టి సీట్లు వస్తాయి. కానీ ఇది మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీవీలు చూడడం తగ్గించండి. స్పెషల్లీ ఆల్ వాట్ ఎవర్ ఛానల్స్ అవైలబుల్, ప్రతి టీవీ ఛానలు ఒక పార్టీకో ఇంకో పార్టీకో కొమ్ము కాస్తే తప్పితే వాళ్ళ సర్వైవల్ ఉండేటట్లేదు. కాబట్టి వాటిలో వచ్చే న్యూస్ని నమ్మటం అనవసరం. బేసిక్గా మీ కామన్ సెన్స్ ఉపయోగించండి. అర్థమవుతుందా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేకపోతే అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి గురించి, పెళ్ళాల గురించి, పిల్లల గురించి ఇది అవసరమా? మాకు ఏ పరిస్థితుల్లో ఏ పథకాలు ఇస్తున్నాడు, మనల్ని ఏ విధంగా డెవలప్ చేస్తాడు,
చేపలు పట్టుకునే విధంగా చేస్తాడా, చేపలు తీసుకొచ్చి ఇంట్లో పెడతాడా, దానివల్ల ఏం ఉపయోగం, ఎవరి వల్ల ఉపయోగం, ఇది ఆలోచించుకోండి. ఇప్పటికైనా మారండి. ఒకవేళ మీరు ఈ ఎన్నికల్లో కనుక ఓట్లు వేయలేదు, కనీసం నెక్స్ట్ పంచాయతీ ఎన్నికల్లోనూ, లేదంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సరైన వ్యక్తులను ఎన్నుకోండి, సరైన పార్టీని చూజ్ చేసుకోండి. ఒకవేళ ఎస్ ఆ పార్టీ మనకు అనుగుణంగా చేయట్లేదు అనుకున్నప్పుడు మారండి. అంతేగాని నేను ఇందులోనే ఉంటా, నేను నా పుట్టుక నుంచి మా అమ్మ నాన్న కూడా ఏ పార్టీలోనే పెరిగారు, మేము వాళ్ళ నుంచే డబ్బులు తీసుకున్నాం, మేము వాళ్ళ వల్లే పథకాలు వచ్చినాయి. ఈ పథకాలన్నీ ఎవరి ఎవరి డబ్బులు? ఎంతోమంది కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టిన ట్యాక్సులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ట్యాక్సులు, మీకు కూడా తెలియకుండా ఇండైరెక్ట్ ట్యాక్సులు ఎన్నో కడుతూ ఉంటారు. ఎలక్ట్రిసిటీ బిల్లో కడతారు, ఫోన్ బిల్లుల్లో కడతారు, సబ్బు కొంటే కొడతారు, ఇవన్నీ కట్టేదంతా మీరే, అంటే ప్రజలు. ఓకే, మేబీ కంట్రిబ్యూషన్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇది ప్రజల స్వామ్యం, ఎవరు ఎవరి జేబుల నుంచి పెట్టట్లా. అర్థమవుతుందా నేను చెప్తుంది? కాబట్టి కనీసం ఇప్పుడైనా ఆలోచించండి సోదరులారా. అందరికీ చెప్పేది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆలోచించి ముందుకు నడవండి. ఈ జనరేషన్లో కనీసం ఎప్పుడైనా మారి పెద్దలు చిన్నలు అందరూ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంక మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. కనీసం నెక్స్ట్ ఎలక్షన్కైనా సరైన పార్టీని ఎన్నుకొని సరైన వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తే తప్పితే మళ్ళీ, లేదంటే నెక్స్ట్ ఇంకో 20 ఇయర్స్ పాటు మన పిల్లలు ఇబ్బంది పడతారు. ఓకేనా? మరి ఉంటాను. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ గోపాల్, ఏ కామన్ మ్యాన్.